हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स ई वीडियो मनम ఒక టాయ్ గన్ అయితే అన్బాక్సింగ్ చేసి సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో మేము కొన్న ప్రైస్ కి ఇది మీరు తీసుకోవచ్చా వద్దా సో ఇటువంటివి మీ యొక్క కిడ్స్ కి ఎలా యూస్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక ఛానల్ లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు సో ముందుగా మీకు ఈ ప్రొడక్ట్ యొక్క అన్బాక్సింగ్ అయితే ఉంటుంది సో అన్బాక్సింగ్ చూసిన తర్వాత దీని క్వాలిటీ ఎలా ఉంది సో दीन परफॉर्मेंस एला उंदी सो दीन एला यूज चेयालनेदी मीकु नेक्स्ट अयिते चेप्तानु सो इक चूडंडी బాక్స్ అయితే ఓపెన్ చేశాను సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మెయిన్ గా ఒక గన్ అయితే ఉందట సో దీంతో పాటుగా మనము హ్యాండిల్ చేయడానికి ఒకటే బ్యాండేజ్ లాంటిది అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఓవరాల్ గా బాక్స్ లో అయితే ఈ 3 ఐటమ్స్ మనకు వచ్చాయి అన్నమాట సో ఇక్కడ ఈ ప్రొడక్ట్ ప్రైస్ గాని చూసుకున్నట్లయితే మనకు 899 రూపాయస్ అయితే మాకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది పడింది అన్నమాట సో ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మేము Amazon లో అయితే బై చేసాం ఒకవేళ మీకు ఈ ప్రొడక్ట్ కావాలనుకుంటే సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఈ ప్రొడక్ట్ కి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క ప్రొడక్ట్ ని అయితే కొనుకోవచ్చు సో అయితే ఇక్కడ మనము కంప్లీట్ గా అటాచ్ చేసి సో ఇది ఎలా వర్క్ అవుతుంది దీని పెర్ఫార్మెన్స్ ఏంటి కంప్లీట్ గా అయితే చూద్దాము సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు బ్యాటరీస్ వేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది సో ఇందులో బ్యాటరీస్ వేస్తే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాము సో మేము ఇక్కడ 2 నిప్పో బ్యాటరీస్ అయితే తీసుకున్నాం సో ఈ నిప్పో బ్యాటరీస్ అనేవి ఇందులో అయితే ఇన్సర్ట్ చేస్తాము సో ఇక్కడ మేము 2 బ్యాటరీస్ అనుకుని 2 బ్యాటరీస్ అయితే తెచ్చాము కాకపోతే ఇక్కడ 3 బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది సో ఇప్పుడు మేము మళ్ళీ బ్యాటరీస్ తేవాలంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం వేస్ట్ అవుతుంది సో అందుకోసమే దీని గురించి అయితే చెప్పేస్తున్నాను సో ఇక్కడ ఏం లేదు సో మీకు బుల్లెట్ కూడా బయటికి వెళ్దన్నమాట సో ఇక్కడ ఒక స్టైలిష్ లెక్క ఇదైతే ఉంటుంది సో ఇది మీకు చెక్కతో చేసినట్టయితే ఉంటుందన్నమాట సో కాకపోతే ఇది మీకు అంతా ప్లాస్టిక్ తోనే వస్తుందన్నమాట సో ఇక్కడ మీరు ఫ్రంట్ గాని చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎటువంటి హోల్ అనేది లేదన్నమాట సో అంటే బుల్లెట్స్ అంటూ మనకు బయటికి రావడానికి ఏం ఆప్షన్ ఉండదు సో ఇందులో మీరు బ్యాటరీస్ ఇన్సర్ట్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు లైటింగ్ ఆప్షన్ అయితే ఒకటి ఉందన్నమాట సో లైట్స్ అయితే వెలుగుతాయి సో దీని మించి ఇందులో వేరే యూజ్ అంటూ ఏం ఉండదన్నమాట సో ఇక్కడ మీకు ఇది ఓన్లీ ఏదైనా ఫోటోగ్రఫీ కోసం కానీ లేదా ఇంట్లో ఉంచుకోవడం కోసం కానీ ఇదైతే తీసుకోవచ్చు సో లేదా ఇదైతే తీసుకోవడానికి వేస్ట్ అని అయితే నేను చెప్తాను సో మేము షూటింగ్ పర్పస్ మీద ఇదైతే తీసుకున్నాం సో అందుకోసమే ఎలాగో తీసుకున్నాం కదా అని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాం సో ఓవరాల్ గా ఈ ప్రొడక్ట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట సో మీకు ఎలా అనిపించింది అనేది కింద అయితే కామెంట్ చేయండి।